హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇది వచ్చేపాటికి ఏంటంటే మొత్తం వచ్చేసి నైట్ వ్యూ అన్నమాట. అసలుకి దసరాలో బొమ్మలు, దసరా బొమ్మలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు, ఏమేం చేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానమాట. ఇప్పుడు వచ్చేపాటికి ఏంటంటే ప్రజెంట్ మన పెదగది హోమ్ సెంటర్ రోడ్లో ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బిజీగా ఉందో రోడ్డు. అయితే ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఫుల్ అయితే జనాలు మొత్తం ఫుల్గా ఉన్నారన్నమాట. ఈరోజు నైట్ మొత్తం ఇలా తిరుగుతూనే ఉంటారన్నమాట ఫుల్గా. అసలు ఎక్కడ ఖాళీ అనేది ఉండదు. చూస్తున్నారు కదా పోలీస్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. దగ్గర చాలామంది పోలీసులు అయితే ఉన్నారు ఇక్కడ. అయితే మన మధ్యలో అయితే చూస్తున్నాం కదా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు సైడ్. అయితే అక్కడ ఇక్కడ ఫుల్గా ఉంటారన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేపాటికి ఏంటంటే ఇంకొక టెంపుల్ అన్నమాట ఇక్కడ. ఈ టెంపుల్ పేరు అయితే నాకు కరెక్ట్గా అంత ఐడియా లేదు, కానీ మన లెఫ్ట్ సైడ్లో వచ్చేపాటికి ఏంటంటే ఇంకొక టెంపుల్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఇలాగే చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అన్నమాట. ఇది పేరు అయితే తెలియదు. మీకు ఏమైనా పేరు తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా వచ్చేసి పెదగాంధీ బొమ్మ రోడ్. ఆ లైటింగ్స్ అందరూ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇక్కడ. ఇలాగే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే లాస్ట్లో వచ్చేసి పెదగాంధీ హోమ్ సెంటర్ రోడ్ వచ్చేసిద్ది అన్నమాట. అసలు బండి వెళ్ళడానికి కూడా కొంచెం కూడా గ్యాప్ లేదు, అంత బిజీగా అయితే ఉంది రోడ్ అంతా. చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. అసలుకి చూస్తారు, అదిగో చూడండి పోలీసులు అందరూ ఉన్నారు. మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తున్న వాళ్ళకి క్లారిటీ లేదు. చూపిస్తాను మీకు ఇప్పుడు క్లారిటీగా. చూడండి షాప్స్ అన్నీ ఫుల్ షాప్స్ ఉంటాయి. ఇదిగోండి పోలీసులు చూడండి ఎంతమంది ఉన్నారో. దగ్గర నియర్లీ 20-30 నెంబర్స్ ఉన్నారు ఇక్కడైతే. ఆ పోలీసు వచ్చేపాటికి ఏంటంటే అటు పడిపోతారు ఇటు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. మనకి కొంచెం ఉన్నారు, ఫ్రెండ్లీగానే ఉన్నారు, మనకైతే సరిపోతారు. అంతా ఫ్రీగా అంతా జరిగింది. కానీ ఒకటే మైనస్ అయింది, వాన అయితే బాగా పడింది అన్నమాట. దానివల్ల కొంచెం జనాలు అనేది కొంచెం తగ్గారు. సో అది కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం ఈజీగానే. ఇది వచ్చేపాటికి ఏంటంటే సినో సెంటర్ రోడ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట మనం ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాక డైరెక్టర్గా మనం అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. మా ఫ్రెండ్ గారు అయితే బండి ఇక్కడి నుంచి స్పీడ్గా తోలుతున్నాడు. ఇక్కడైతే జస్ట్ మిస్ అన్నమాట ఫ్రెండ్స్, కొంచెం ఇంకొంచెం స్పీడ్లో ఉంటే వాళ్ళకి తగిలేవాళ్ళం అన్నమాట. ఇది వచ్చేపాటికి వైన్ మార్ట్ ఫుల్ బిజీగా అయితే ఉంది. ఇక్కడి నుంచి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లాస్ట్లో ఇది. ఇక్కడైతే ఒక హౌస్ ఉంటుంది, ఆ హౌస్ దగ్గర నుంచి ఇంక మొత్తం అన్నీ దసరాకు సంబంధించిన డ్యాన్సులు కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి ప్రతి ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ గన్ ఒకటి కాలుస్తారు. ఆ గన్ కాల్చిన తర్వాత ఇక్కడ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ ఆల్రెడీ లైటింగ్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడ చాలామంది అయితే వచ్చారు. ఇక్కడికి కూడా ఇక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో అందరు ఇక్కడి నుంచి అందరు చూడడానికి అయితే ముందు చూస్తారన్నమాట. చూస్తున్నారు కదా ఇట్లే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బొమ్మ ఉంది పెద్దది, అది చూడడానికి వీడియోలో అలా చిన్నగా ఉంది కానీ మనం దాని పక్కన నుంచి ఉంటే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడి నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాం. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే ఇయర్ ఎలా చేస్తున్నారో ఇంకా తెలియదు కరెక్ట్గా. మనం లోపలికి వెళ్ళి చూసి ఏంటనేది చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ట్రాక్టర్లో ఫుల్ లైటింగ్ అయితే పెట్టేశారన్నమాట. మొత్తం మనకి 1, 2, 3, 4, 5 అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్లో వచ్చేవాడి బుట్టు బొమ్మలు ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను, అవి కూడా క్లారిటీగానే చూపిస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేవాడికి మన ఫ్రెండ్ అయితే డిజే అయితే ఉంది. డిజే సూపర్గా ఉంది. సాంగ్స్ అయితే మొత్తం సౌండ్ బాగా బయస్ వస్తుంది అన్నమాట. మధ్యలో ఈ బాబాయ్ ఒకడు మనకి. ఇక్కడి నుంచి అయితే మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయి మీకు నేను మొత్తం చూపిస్తాను అన్నమాట అటు నుంచి ఎలా ఉంటుంది అనేది. చూస్తున్నారు పిల్లలందరూ ఎక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారన్నమాట ఈ డీజే దగ్గర డ్యాన్సులు వేస్తూ. మన అయితే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోదాం, స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోయిన తర్వాత అయిపోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇవే బుట్ట బొమ్మలు అన్నమాట. మనం ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో అవి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే వీడియోలో చూడడానికి మీకు అయితే చిన్నగా కనపడుతున్నాయి, బట్ దాని పక్కన నుంచో పెడితే మనకంటే డబుల్ ఉంటాయి అన్నమాట. మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా అక్కడ ఒకళ్ళ నుంచి ఉంటుంది కదా, వాటికంటే హైట్ ఉంటాయి అన్నమాట. అంటే దాని కింద ఒక మనిషి ఉంటాడు అన్నమాట, ఆ మనిషి ఉంటే ఇంకా హైట్ వస్తుంది అది. అప్పుడు పిల్లలందరూ ఫొటోస్ తీస్తున్నారు దాని దగ్గర. ఈసారి అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే.
మీరు ఎవరో మిస్ అవ్వకుండా మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి, సూపర్ అయితే ఉంటుంది మొత్తం అంతా. ఈ ఒక్క వీడియోనే కాదు, ఇంకా ఇలాంటి ఈ బొమ్మలు రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తాయో కూడా మీకు చూపిస్తాను నేను. ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈరోజు. అయితే చూస్తున్నారు కదా మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఈ ట్రాక్టర్లు ఎందుకంటే ఈ లైటింగ్స్ ఏంటంటే వీటి మీద అంటే ఒక్కొక్క దేవుణ్ణి కూర్చోబెడతారన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా ఎవరు లేరు, సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకొంచెం సైలెంట్ ఉంది. అదే ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా. ఈ వీడియో వచ్చే వాటికి ఏంటంటే లాస్ట్లో పెడతానమాట, ఎందుకంటే ఇవన్నీ అన్నింటికంటే లాస్ట్ వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లంచ్ చేస్తున్నారు పొద్దున్న నుంచి, అంతా వర్క్ చేసుకుని ఇప్పుడు తింటున్నారన్నమాట మనందరూ. కనపడుతుందా చూడండి, చాలా కలర్ఫుల్ అయితే ఉంది. ఇది ఒకటి బాగుంది, దాని పక్కనది కూడా బాగుంది, దాని పక్కనే చూపిస్తాను మీకు నేను ఇంకా క్లారిటీగా. చూస్తున్నారు ఫ్రెండ్స్, హంస సంథింగ్ హంస అనుకుంటుంది, నాకు కరెక్ట్గా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా, ఇదైతే బాగుంది నాకైతే. ఇదే దాని పక్కనది రెడ్ కలర్ది అయితే నాకు మంచిగా అయితే అనిపించింది, చూపిస్తాను ఆ రెడ్ కలర్ది. ఇప్పుడు ఆ రెడ్ కలర్ది వచ్చేపాటికి ఇదిగోండి, ఇదే ఫ్రెండ్స్, ఇది వచ్చేపాటి ఫస్ట్ ట్రాక్టర్ అన్నమాట. మీకు చెప్పాను కదా ఫస్ట్ది, ఇది మీకు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా అదే అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నాకు నచ్చింది అన్నమాట బాగా. అన్నిటికంటే కల్పించం కలర్ఫుల్గా అయితే ఇదే ఉంది. సో చూద్దాం, లెట్స్ వాచ్. ఇవన్నీ రోడ్డు మీదకి వస్తాయి బయటికి, ఇవన్నీ వచ్చిన తర్వాత చూద్దాం, చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో, వాటి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాం. బయట పక్కన అయితే పక్కన ఫుల్ సౌండ్ అయితే వస్తుంది సాంగ్స్. ఇది వచ్చేపాటికి ఎలిఫెంట్ ఫ్రెండ్స్, తెలుసు కదా ఏనుగు. ఈ ఏనుగు కూడా తీసుకొస్తారన్నమాట. అలాగే ఇటు సైడ్ వచ్చేపాటికి దీని పేరేంటే నాకైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా దీని పేరైతే నాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నేను దసరా ఈ బొమ్మలన్నీ చూడడం నేను ఫస్ట్ అంటే ఇక్కడే ఉంటాను, బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను చూడడం అనేది ఇది సెకండ్ టైం అనుకుంటాను నేను. మేబీ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి నేను సరిగ్గా చూడలేదు ఎప్పుడు ఇక్కడ, ఎందుకంటే అవన్నీ ఇంటి వైపు వస్తాయి కదా.